గారు అవినీతి చేశాడు 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 అంటూ కట్టుకథల్ని ప్రచారంలో సాగిస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కట్టుకథలు కూడా 4 సంవత్సరాల్లో ఏ ఒక్క రుజువుని కూడా చూపించలేకపోయినటువంటిది ఈ ప్రభుత్వం. ఇవాళ పెద్ద పెద్ద కథనాల్ని పెద్ద పెద్ద లీకుల్ని బయటకు వదులుతూ ఉన్నారు. సిఐడి వాళ్ళు ఏదో 4 అధికారులు పిలిచారు, 4 ఏదో రకరకాలుగా చెప్పేశారు. సీమెన్స్ అనేటువంటి సంస్థ ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబే సూత్రధారి. మాట్లాడేటువంటి మాటల్లో కూడా కాస్త జ్ఞానం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏం జరిగింది స్కిల్ డెవలప్మెంట్? ఒక్కసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఎట్లయితే సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి ఒక కొత్త రంగాన్ని మనం బయటకు తీసుకొచ్చి అనేక మంది పిల్లలకు అవకాశం కల్పించామో, అందులో భాగంగానే ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ లో మన పిల్లల్ని ఏ రంగంలో తీసుకెళ్లాలి అన్నప్పుడు దేశం మొత్తం చూసినప్పుడు ఆ రోజు రకరకాల ఆపర్చునిటీస్ కనిపించినాయి. అందులో ఈ స్కిల్ డెవలప్మెంట్, ఈ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు అనేటువంటి చెప్పినప్పుడు దీన్ని స్టడీ చేయడం కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే భారతదేశంలో సీమెన్స్ సంస్థ గుజరాత్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది. ఎవరు గుజరాత్ రాష్ట్రానికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది? మోడీ గారు. మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో సీమెన్స్ సంస్థ అక్కడ ఒప్పందం చేసుకుంది ఇదే స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి. అదే తరహాలో దాన్ని స్టడీ చేసి అక్కడ సక్సెస్ జరిగింది, పిల్లలు బాగా అభివృద్ధి చెందారని తెలుసుకున్న తర్వాత మన స్టడీ టీము దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి డిసైడ్ చేసుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. వేగవంతంగా జరగాలని ముఖ్యమంత్రి గారు తపన పడ్డారు, ఆరాటపడ్డారు. ఎందుకు? మన పిల్లల భవిష్యత్తు కాబట్టి. అనుకున్నట్టుగానే సెంట్రల్ ఎస్టాబ్లిష్ అయినాయి, లక్షల మంది పిల్లలు దాంట్లోంచి ట్రైనింగ్ అయ్యారు, బయట డెవలప్మెంట్కి వెళ్ళారు. అయితే ఎక్కడ ఇందులో అవినీతి జరిగింది? పిల్లలు ట్రైనింగ్ ఇవ్వలేదా? ఇన్స్టిట్యూట్లు పెట్టారా? అన్ని పెట్టారు కదా. అయితే సీమెంట్ సంస్థలో ఆ రోజు ఆ సంస్థకి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే సుమన్ ఉన్నాడో, సుమన్ బోసు, ఆయన తనకి కొంతమంది వెండార్స్ చేత తాను డిసైడ్ చేసినటువంటి వెండార్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎక్కడా సంబంధం లేదు, తాను డిసైడ్ చేసినటువంటి వెండార్స్ కి కొంత బెనిఫిట్ చేశాడు అనేటువంటిది ఆ సంస్థ ఆరోపణ ఎదుర్కొంది. వాళ్ళు జిఎస్టీ కట్టలేదు అనేటువంటిది దాని తర్వాత ఈడీ ఎంక్వైరీ చేసినప్పుడు దాని బెనిఫిట్ వాళ్ళకి జరిగింది. దానికి సిఐడి వాళ్ళు ఎన్ని కట్టుకథనాలు అల్లుతున్నారండి. దీన్ని ఏదో చంద్రబాబే రూపొందించాడు, ఈ ప్రాజెక్ట్ ని మొత్తం సీమెన్స్ తెర మీదకు తెచ్చాడు, షెల్ కంపెనీలు ఏర్పాటు చేశాడు. సీమెన్స్ అనేటువంటిది 160 దేశాల్లో నడిపేటువంటి కంపెనీ, సో జర్మనీ కంపెనీ. దాని మీద చాలా పర్టికులర్ క్లాజెస్ వాళ్ళు రాసుకుంటారు. ఏంటి ఈ కరప్షన్ మీద ఎక్కడే కానీ అవినీతికి పాల్పడకూడదు అనేటువంటిదే వాళ్ళ ప్రధానమైనటువంటి అగ్రిమెంట్ చేసేటువంటిది. అట్లాంటి సంస్థను పట్టుకుని చంద్రబాబు దాన్ని ఒక చంద్రబాబు బినామీలాగా సిమెంట్ సంస్థని చూపించేటువంటి ప్రయత్నం చేయడము అని అంటే ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం. అసలు ఏం జరిగింది? ఈ సుమన్ బోస్ ఏం చేశాడు? వీళ్ళేదో ఒక్క రూపాయి కూడా సిమెంట్స్ రిలీజ్ చేయకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 375 కోట్లు రిలీజ్ చేసింది, దాంతో మొత్తం డైవర్ట్ అయిపోయి 375 కోట్లు తినేశారు. నేను ఇవాళ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయదలుచుకున్నాను మీ అందరికీ కూడా, మీ మీ నెట్లో రిలీజ్ చేస్తాం. సీమెన్స్ గ్లోబల్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈమెయిల్, బహుశా జూమ్లో ఇది కనపడకపోవచ్చు, మీ కాపీమెంట్ రిలీజ్ చేస్తున్నాము. సీమెన్స్ సంస్థ గ్లోబల్ నుంచి రిలీజ్ చేశారు. దాంట్లో ఈమెయిల్లో చాలా క్లియర్గా ఒకే ఒక లైన్, సింగిల్ లైన్లో ఉంది, ఓకే సతీష్ ఆన్ ది గ్రాంట్ అప్రూవల్ సైన్డ్ కాపీస్ ఆర్ అటాచ్డ్. అంటే దాని అప్రూవల్ని గ్రాంట్ చేశాము, సైన్డ్ కాపీస్ని దీంతో పాటు అటాచ్ చేసి పంపిస్తున్నాము అని. సీమెంట్ సంస్థ 3,300 కోట్ల రూపాయల ఈ పథకంలో 10% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మిగిలింది వాళ్ళు రకరకాల రూపాల్లో కాంట్రిబ్యూషన్, సాఫ్ట్వేర్ రూపంలోనో, లైసెన్స్ ఫీజు రూపంలోనో, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రూపంలోనో రకరకాలుగా వాళ్ళు వాళ్ళ పార్టిసిపేషన్ని 3,000 crores వాల్యుయేషన్కి వాళ్ళు రిలీజ్ చేశారు. దీంట్లో ఇది ఇంత క్లియర్గా మేము ఇవాళ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నాం. ఇది సీమెంట్స్కి సంబంధం లేదు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి. దయచేసి ఈ అజ్ఞానుల్ని ఒక డాక్యుమెంట్ చదవమంటున్నా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ కాపీ కూడా మీ అందరికీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక సైన్డ్ అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్లో సీమెంట్ సంస్థ బాధ్యతలు ఏంటి, దానికి అనుబంధంగా ఉన్నటువంటి డిజైన్ సంస్థ, డిజైన్ టెక్ సంస్థ బాధ్యతలు ఏంటి అనేటువంటి ఇవన్నింటినీ సూపర్వైజ్ చేయాల్సినటువంటి బాధ్యత సీమెంట్స్ది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, అగ్రిమెంట్ లో చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటివన్నీ కూడా బాధ్యత డిజైన్ టెక్ చేసిందా లేదా అనేటువంటిది సూపర్వైజ్ చేయాల్సింది సిమెన్స్ సంస్థ. ఇది ఏది సిమెన్స్ కి సంబంధమే లేదు. సిమెన్స్ వాడు ప్రకటన చేశాడు అంటే వాడు ప్రకటన చేస్తే మీరు ఒప్పేసుకుంటారా? ఈ అగ్రిమెంట్స్ కి వాల్యుయేషన్ లేదా రాష్ట్ర ప్రభుత్వంతో? మరి గుజరాత్ ప్రభుత్వంతో చేసినటువంటి అగ్రిమెంట్ల గురించి మీరు మాట్లాడరే. పక్కన ఉన్నటువంటి కర్ణాటకలోని ఇదే అగ్రిమెంట్లు జరిగాయి, పక్కన ఉన్నటువంటి తమిళనాడులోనూ ఇదే అగ్రిమెంట్లు జరిగాయి, ఆరు రాష్ట్రాల్లోనూ కూడా అగ్రిమెంట్లు ఇవే జరిగాయి కదా. ఎవడో డిజైన్ టెక్ లో ఏదో అక్రమాలు జరిగాయి అని అంటే దానికి మాకు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? వాడు తప్పు జరిగింటే వాడిని నిలదీయండి, అదేదో బినామీ అకౌంట్ లెక్ తెలుగుదేశం అకౌంట్ లెక్ ట్రాన్స్ఫర్ అయ్యి. ఎవడో అకౌంట్ లెక్ ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరి అకౌంట్ లెక్ ట్రాన్స్ఫర్ అయినాయి? మేము గతంలో మీ మీద ఆరోపణ చేశాం, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు చేసినటువంటి గవర్నమెంట్ పాలసీల వల్ల బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు మీ సంస్థల అకౌంట్లలోకి నిధులు మళ్లించారు అనేటువంటి ఆరోపణలు మేము చేశాం, వాటిని ప్రూవ్ చేశాం, సిబిఐ నిర్ధారించింది. మీరు 4 సంవత్సరాలుగా ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఎక్కడొచ్చినాయి? ఎవడో దారిన పోయే దానయ్య వచ్చి నేను జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చేశాను అని చెప్పి, లేకపోతే చంద్రబాబు నాయుడుకి డబ్బులు ఇచ్చాను, నేను మోడీ గారికి డబ్బులు ఇచ్చాను అని అంటే నమ్మేయడమేనా? మీకు అనుకూలంగా ఉంది కాబట్టి అదో పెద్ద కన్ఫెషన్ స్టేట్మెంట్ అని రాసుకుంటారా మీరు? మేం చేసింది ఆ రోజు ఆరోపణలతో సహా ఆధారాలను చూపించాం, దాని తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేస్తే సిబిఐ దాన్ని నిర్ధారించింది. ఇవాళ మీరేం చేస్తున్నారు? కేవలం ఆరోపణలు చేసి బట్టగాల్చి ముఖానికి వేస్తున్నారు తుడుచుకోమని. ఈ సుమన్ బోస్ కానీ లేకపోతే డిజైన్ టెక్ ఎండి ఎవరైతే ఉన్నాడో వికాస్ కన్వేల్కర్, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి లావాదేవీలతో మాకేం సంబంధం? ప్యూర్లీ ఆ రెండు సంస్థల మధ్య జరిగినటువంటి లావాదేవీలు. దాన్ని సిమెన్స్ నాకు సంబంధం లేదు అని ప్రకటన చేసింది అని అంటే ఈ అగ్రిమెంట్లలో సిమెన్స్ ప్రభుత్వం కాదా, సిమెన్స్ తరఫున సుమన్ బోస్ కాదా సంతకం పెట్టింది? ప్రభుత్వం తనకు అనుకూలంగా ఏదో 4 మాటలు సిఐడి దూకుడు పెంచింది. ఏంటి దూకుడు పెంచడం అంటే 4 అధికారులు లాఠీలతో కొట్టడమా? కొట్టి బలవంతంగా సంతకాలు పెట్టించడమా? మీరు అట్లాంటి సంతకాలు పెడితే కోర్టుల్లో చెల్లుబాటు అయితే దానికి ఏమన్నా విశ్వసనీయత కానీ దానికి ఏమన్నా వాల్యూ కానీ ఉందా? రఘురామరాజు కేసు చూసిన తర్వాత సిఐడిలో ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఏ అధికారి పోయి ఏ సంతకం పెట్టినా కూడా సిఐడిలో దాన్ని నమ్మే పరిస్థితులు ఈరోజు కోర్టులు లేవు, సామాన్య ప్రజానీకం కూడా లేదు. మీరు 6 రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్నటువంటి ఒప్పందాలు 6 కూడా సిమెంట్ సంస్థతోటే, 150 దేశాల్లో పనిచేసేటువంటి సంస్థ, ఈ రాష్ట్రంలో మోడీ గారి నేతృత్వంలో గుజరాత్ లో బాగా చేసిందని తెలిసిన తర్వాత మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే దాంట్లో 2 కంపెనీల వ్యవహారం, 2 కార్పొరేట్ల మధ్య ఏదో అక్రమాల ట్రాన్సాక్షన్స్ లో తేడా ఉన్నాయనంటే దాన్ని మాకు ఆపాదించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది దుర్మార్గం. దీన్ని మీరు ఇట్లానే అవాకులు చవాకులు పేలుతుంటే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతాం. ఏంటి లోకేష్ కి చంద్రబాబు నాయుడు గారికి సంబంధాలు ఉన్నాయని ఏది? ఒక్క ఆధారాన్ని చూపించండి, చూపించకపోతే ఖచ్చితంగా మీ అందరి మీద కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం. 2వది, డబ్బులు ఏదో విడుదల చేశారు, ఎవరు విడుదల చేశారు? 375 కోట్లను ఎవరు విడుదల చేశారు? గంటా సుబ్బారావు గారు చేశారా? అరే ముసలాయన్ని, 70 ఏళ్ల ముసలాయన్ని తీసుకెళ్లి కోవిడ్ టైంలో తీసుకెళ్లి పడేశారు అర్ధరాత్రి ఎత్తుకుని పోయి. ఎవరి గంటా సుబ్బారావు? మాకేమన్నా బంధువా? రాజశేఖర రెడ్డి గారి టైంలో 5 ఇయర్స్ జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ కోసం ఆయన పనిచేశాడు. ఇది టెక్నోక్రాట్ నాలెడ్జ్ ఉన్నటువంటిది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉపయోగించుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజానీకం కోసం పిల్లల కోసం ఉపయోగించుకున్నాడు. ఆయన విడుదల చేశాడా? ఎవరు విడుదల చేసింది? ప్రేమ్ చంద్రారెడ్డి గారు రిలీజ్ చేశారు. మీరు ఆయన గురించి ఎక్కడా కూడా దీంట్లో ప్రస్తావనే తీసుకురావట్లేదు. సంతకం పెట్టింది ఎవరు? ప్రేమ్ చంద్రారెడ్డి గారు. పోని ప్రేమ్ చంద్రారెడ్డి గారు కూడా ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి ప్రేమ్ చంద్రారెడ్డి గారు మీరు రిలీజ్ చేయండి అని చెప్తే నేను రిలీజ్ చేశానని ఎక్కడన్నా రాశాడారా డాక్యుమెంటేషన్ లో? ఆయన కూడా ఆయనకున్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఏమని రాశాడు నీకు? అది కూడా డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నాం. ప్రేమ్ చంద్రారెడ్డి గారు ఏ పరిస్థితుల్లో డబ్బులు రిలీజ్ చేశారో కూడా చాలా వాల్యుబుల్ డాక్యుమెంట్ ఇవాళ రిలీజ్ చేస్తున్నాం. ఒక ఎంఓయు, ఒక అగ్రిమెంట్ వాల్యుయేషన్. ఏంటి? సిమెంట్ సంస్థ ప్రతినిధులు వచ్చి, అయ్యా సెప్టెంబర్ 30th అనేటువంటిది మాకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అవుతుంది, మీరు డబ్బులు మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వకపోతే మా కాంట్రిబ్యూషన్ రాదు, మొత్తం ప్రాజెక్ట్ ల్యాప్స్ అయిపోతుంది అన్నప్పుడు ఆయన రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తూ కూడా తొందరపడలేదు ఆయన,
తొందరపడలేదు. ఇదంతా మీరు సాఫ్ట్వేర్ రూపంలో పెడుతున్నారు, ఈ సాఫ్ట్వేర్ కి వాల్యుయేషన్ ఏంటో నేను వేయలేను అనేటువంటి దాంతో ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ చేత వాల్యుయేషన్ చేయించాడు, రాశాడు. డాక్యుమెంట్స్ బయటకు విడుదల చేయండి, అవన్నీ ఆయన రాసిన అగ్రిమెంట్ నేను ఇవాళ విడుదల చేస్తున్నాను. ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ చేత టోటల్ వాల్యుయేషన్ చేయించిన తర్వాత వాళ్ళు ఎస్ దీని వాల్యుయేషన్ కరెక్ట్ గానే ఉంది అని తెలిసిన తర్వాత ఆ రిలీజ్ చేసే మధ్య కాలంలో ఈ అగ్రిమెంట్ ఏమని రాశాడు, అయ్యా మీరు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి నేను 50% ఇస్తా, బట్ ఫైనల్ గా ఆ వాల్యుయేషన్ అగ్రిమెంట్ లో ఇవన్నీ వాల్యుయేషన్ సర్టిఫికేషన్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు బ్యాలెన్స్ 20% 30% ఇట్లా దఫాదఫాలుగా విడుదల చేస్తాను అని రాశాడు. మీరు దీని గురించి మాట్లాడరే, కేంద్ర ప్రభుత్వ సంస్థ వాల్యుయేషన్ చేసి కరెక్ట్ గా ఉంది అని చెప్పింది మాట్లాడరే. మరి సిమెంట్స్ కాంట్రిబ్యూషన్ కాదా, సిమెంట్స్ ఇచ్చినట్టు కాదా, దాన్ని ఒక కేంద్ర ప్రభుత్వ థర్డ్ పార్టీ ఏజెన్సీ సర్టిఫై చేసింది కదా, నిధులు విడుదల చేసినటువంటి ప్రేమచంద్రారెడ్డి గారు ఏమన్నా మీకు చెవులో చెప్పాడా, వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్తే రిలీజ్ చేశారు అని ఏదో నోట్ ఫైల్లో రాశారో అంది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది సీఎం అని. అరే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిచేది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదే, దాంట్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. అట్లని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది రిలీజ్ చేయగలరా? ఏది జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జల గారికి 50 కోట్లు రిలీజ్ చేయమనండి ఈరోజు ఆన్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ వీఆర్ రిలీజింగ్ ది 50 క్రోర్స్ అని, సాధ్యం కాదే అది. బ్యూరోక్రసీ ఎందుకుంది? మనకున్నటువంటి నిధులు పరిమితంగా ఉన్నప్పుడు ప్రయారిటీస్ అనేవి ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తాడు. ఎక్కువ పనులు వచ్చినప్పుడు ఓకే ఈ నెలలో ఈ వారంలో ఈ వర్క్ టేకప్ చేయండి అనేటువంటిది, దాన్ని డ్యూ ప్రొసీజర్ ఫాలో కావాల్సింది ఎవరు? ఆ సంబంధిత అధికారులు. ఆ రోజు ఉన్నటువంటిది ప్రేమచంద్రారెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు, ఓకే దీనికి రిలీజ్ చేయండి అని అంటాడు. దాని మీద అంటే ఒత్తిడి తేవడం అది డ్యూ ప్రాసెస్ లో డెసిషన్ మేకింగ్ అది. అంటే ఎట్లా పడితే అట్లా అన్వయించేసి దుష్ప్రచారాలు చేసేయడమే. ఒక డ్యూ ప్రాసెస్ లో ముఖ్యమంత్రి గారు ప్రయారిటీస్ లో స్కిల్ డెవలప్మెంట్ కి ఏమేమి ఉన్నాయో రిలీజ్ చేయండి అని ఒకవేళ ఏమైనా డెసిషన్ జరిగి ఉంటే, మీరు అన్ని కథనాలు బయటకు చెప్తూ ఉంటే ఆ కథనాల ప్రకారం రిలీజ్ చేయాల్సింది ఎవరు? ఆ సంబంధిత సెక్రటరీ. అదెవరు? ప్రేమచంద్రారెడ్డి. ఆయన ఏం చేశాడు, వాల్యుయేషన్ చేసిన తర్వాత మీకు చేస్తానని చెప్పి అగ్రిమెంట్ రాసుకొని రిలీజ్ చేశాడు. ఇందులో మీకు తప్ప ఎక్కడ కనపడింది? రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయిని జాగ్రత్తగా బాధ్యతగా విడుదల చేసే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అధికారుల వరకు అందరూ చేస్తే మీరు మాత్రం ముఖ్యమంత్రి గారు ఒత్తిడి చేత జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఇది మొత్తం ఆలోచన చేసి దీన్ని రూపొందించాడు, సీమెంట్ సంస్థను కూడా రంగంలోకి తెచ్చాడు, పట్టు కథలకు కూడా హద్దు ఉండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. వీళ్ళకి సుమన్ బోస్ను అడ్డు పెట్టుకుని నడిపాడు. సుమన్ బోస్ ఎవరండి? గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది కదా, మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనతోటి కథ నడిపారా? కర్ణాటకలో ఆయనతోనే కథ నడిపారా? ఏదో మన పేపర్లు ఉన్నాయి మనం చెప్పేటువంటివి రాసేవాళ్ళు ప్రచారం చేసే మీడియాలు ఉన్నాయి అనేటువంటిది మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. రెండవది ప్రధానంగా మరొక విషయం, వీళ్ళేదో డబ్బులు తెలుగుదేశం ఖాతాల్లోకి చేరాయి, రిలీజ్ చేయండి ఆ అకౌంట్ నంబర్స్ ఏమో రిలీజ్ చేయండి, రాష్ట్ర ప్రజానీకం తెలుసుకుంటారు. మొదటి నుంచి చివరి వరకు అసత్యాల పునాదుల మీద ఏదో జరిగింది అని భ్రమను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సిమెంట్ సంస్థ. ఈ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది రాష్ట్రంలో పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఆ రోజు చైర్మన్ ఎవరండి? జిఎంఆర్ సంస్థ అధినేత చంద్రబాబు నాయుడు గారు బావమరిదిని కూర్చోబెట్ల, తెలుగుదేశం పార్టీ నాయకుడిని కూర్చోబెట్ల. ఈ రాష్ట్రంలో ఒక పైనీరింగ్ ఎంటర్ప్రైజింగ్ గా ఉన్నటువంటి జిఎంఆర్ గ్రూప్, హైదరాబాదు లేకపోతే ఎయిర్పోర్ట్లు కట్టినటువంటి గ్రూపు, అట్లాంటి సంస్థ. ఇంకా దాంట్లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పెట్టారు. ఎందుకు? వాళ్ళు వస్తే వాళ్ళ నాలెడ్జ్ తోటి మన పిల్లల భవిష్యత్తుకు మారుస్తారని. అటు కార్పొరేషన్లోనూ మంచి పర్సన్స్ ఉన్నారు. సంస్థకి ఉన్నటువంటి గంటా సుబ్బారావు గారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇదే జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ లో పనిచేసి వచ్చారు, టెక్నోక్రాట్ గా ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఒప్పందం చాలా ట్రాన్స్పరెంట్ గా దేశంలో 6 రాష్ట్రాలతో చేసుకుంది, సాక్షాత్తు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రాలతోనే చేసుకుంది, ఎక్కడ తప్పులు కనపడలేదు. ఇక్కడ మాత్రం మొత్తం చంద్రబాబు చెప్తేనే సిమెంట్స్ జరిపింది అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఓ దుష్ప్రచారం. దీన్ని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కేవలం ఇవన్నీ కూడా కట్టుకథలు. మీరు
మీ దృష్టి నుంచి ప్రజల దృష్టిని మీ మీరు చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే దానికోసం చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఇందులో ఏ ఒక్కటి కూడా నిజం లేవు అనేటువంటిది మేము మరొకసారి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరు ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు రాలేదు, డబ్బులు రాలేదు. 3,300 కోట్ల రూపాయలని సిమెన్స్ వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పారా? సాఫ్ట్వేర్ రూపంలో ఇస్తామన్నారా? లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ రూపంలో ఇస్తామన్నారా? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రూపంలో ఇస్తామన్నారా? ఏ రూపంలో ఇచ్చారు? అగ్రిమెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి కదా, ఆ అగ్రిమెంట్స్ రిలీజ్ చేయండి. ఆ అగ్రిమెంట్స్ కి ఎగనెస్ట్ గా ఏమన్నా జరిగిందా? మళ్ళీ నిన్నటికి నిన్న ఏదో ఆర్జా శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తిని మళ్ళీ పెంచాం, దూకుడు పెంచాం, మళ్ళీ ఆయన ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేశారు. ఏమని చేశారు అయ్యా? ఆయన ఎప్పుడో లాస్ట్ లో జాయిన్ అయ్యాడు, అప్పటికి 4 సంవత్సరాలు స్కీమ్ అంతా ఇంప్లిమెంట్ అయిన తర్వాత లాస్ట్ లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆయన ఒక నివేదిక అడిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏం జరిగింది అని. ఆయన మొత్తం తిరిగి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా సెంటర్లు ఉన్నాయి, సెంటర్ లో ఎక్విప్మెంట్ ఉంది, పిల్లలు ట్రైనింగ్ అయ్యారు, పిల్లలు పాస్ అవుట్ అయ్యారు, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకుంటున్నారు అని ఒక నివేదిక ఇచ్చాడు. మీకు నచ్చలా? బికాజ్ వాస్తవం అదే, కానీ మీకు నచ్చలేదు. దానికి మీరు చెప్పేది ఏంది? కేబినెట్ సబ్ కమిటీకి వ్యతిరేకంగా, అంటే మీ కేబినెట్ సబ్ కమిటీ చెప్పింది రాయడానికి అధికారులు ఉండేది ఇక్కడ, అంటే కేబినెట్ సబ్ కమిటీలు మీరేసే సిట్లు కోర్టులు గతంలో ఏం తీర్పులు ఇచ్చాయో చూశాం కదా. మీ సిట్లకి, మీ కేబినెట్ సబ్ కమిటీలకి, రాజధాని మీద వేసినటువంటి వాటికి మీరు దురుద్దేశాలతో చేసేటువంటి కమిటీలు ఏం చెప్తే మీ మనసులో ఉన్న మాటలకు అనుగుణంగా తప్పుడు నివేదికలు ఇవ్వాలా? ఒక అధికారి పాజిటివ్ గా జరిగింది జరిగినట్టు రాశాడు. ఇప్పుడు రేపు మళ్ళీ 9th ఆయన పిలుస్తున్నారంట, ఆయన చేత మీరు రాయిస్తామంటే ఏం రాయిస్తారు? కొట్టి రాయిస్తారా? రఘురామరాజు గారు లాగా సిఐడిలో కొట్టి రాయిస్తారా? రాయిస్తే చెల్లుబాటు అవుతుందా? పూర్తిగా సీమెన్స్ తో జరిగినటువంటి ఒప్పందానికి సీమెన్స్ సంస్థదే బాధ్యత. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానము అక్కర్లేదు, మాకు బాధ్యత లేదు అని ఒక ప్రకటన చేస్తే కోర్టుకి వెళ్దాం. నీకు చేత కాకపోతే మాకు ఎంపవర్ చేయండి, నేను కోర్టుకి వెళ్తాను. వాడు రాష్ట్ర ప్రభుత్వంతో సిమెంట్ సంస్థ అగ్రిమెంట్ చేసింది. ఇవాళ సుమన్ బోసో ఇంకోరు సుమన్ బోస్ ఎవరండి? 10 సంవత్సరాలుగా 11 సంవత్సరాలుగా సిమెంట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఏమన్నా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము రికమెండేషన్ చేసి కూర్చోబెట్టాము అక్కడ అతన్ని. ఎవరో ముక్కు మొహం కూడా తెలియదు, సిమెంట్ సంస్థ ప్రతినిధిగా వచ్చాడు, ఈ ప్రపోజల్ అన్నాడు. ఎస్ బాగుంది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి అన్నప్పుడు స్టడీ చేసి తీసుకొచ్చాం, అయింది కూడా మేమే పెట్టాం. మాటలకి చెప్పేటువంటి మాటల్ని కనీసం కొంత నవ్వుతారా లేదా అనేటువంటి ఆలోచన అయినా ఉండాలి అనేటువంటి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మొదటి నుంచి చివరి వరకు కట్టుకథల పునాదుల మీదనే నిర్మించారు. స్కిల్ డెవలప్మెంట్ లో జరిగినటువంటిది ఏవైనా పొరపాట్లుంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎటువంటి సంబంధము లేదు. పూర్తి బాధ్యత సిమెంట్ సంస్థది, దానికి ఉన్నటువంటి వెండార్స్ది మాత్రమే. దాన్ని వాళ్ళు ఏ రకంగా వెరిఫై చేసుకుంటారో చేసుకోమనండి. మీరు తెలుగుదేశం పెద్దల ఖాతాల్లోకి వచ్చాయని మీరు చెప్పినంత మాత్రంలో నిజం కావు, విడుదల చేయండి. మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద చెప్తే ఇదిగో పలానా అకౌంట్లోకి పోయినాయి, ఇక్కడ పెట్టుబడుల రూపంలో వచ్చినాయని చెప్పాం. దాని తర్వాత సిబిఐ నిర్ధారించింది. మీరు 4 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కటి కేవలం ఆరోపణలు చేసుకుంటూనే కాలం గడుపుతున్నారు, కానీ నిజాలు ఎక్కడా కూడా మాట్లాడడం లేదు. ఈ సిమెంట్ సంస్థ స్టోరీ మొత్తం కట్టుకథలే. ఈరోజు అగ్రిమెంట్లు మీకు రిలీజ్ చేశాం, మీరు వీలైతే ఆ డాక్యుమెంట్లను ఇవ్వండి. ఇంకా అనేక సంస్థలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి, మరి గుజరాత్ లో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, అవన్నీ కూడా రానివ్వండి. వాళ్ళు ఎవరికి రాని ఆలోచనలు మీకు వచ్చినాయి, మీరు కనిపెట్టారు, మళ్ళీ వాళ్ళకు కూడా కాస్త జ్ఞానబోధి చేయండి. ఇదిగో ఇక్కడ జరిగింది, సిమెంట్స్ తప్పు చేసింది, మీ రాష్ట్రంలో కూడా జరిగిందేమో అని ఎంక్వైరీ చేయమనండి. ఇచ్చారు కదా ఆల్రెడీ కంప్లైంట్లు, మీరు ఈడీకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు, ఏమైంది అవి కూడా చెప్పండి. ఈ అసత్య కథనాల్ని, పట్టుకథల్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీరు చేసే తప్పుడు ప్రచారాలను ఆపకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కోర్టు ముందు దోషులుగా నిలబెట్టేదానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. కేశవ్ గారు చెప్పండి. 4 ఏళ్ల నుంచి ప్రభుత్వము వైసీపీ మంత్రులు ఇదే ఆరోపణలు మీ మీద చేస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా గతంలో చేశారు, కానీ ఈ రోజు వరకు మీరు ఎవరిని కూడా కోర్టులో నిలబెట్టలేదు కదా. మరి మేము ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ గారు ఒకటి వేశారు ఆ పేపర్ మీద,
మీరు చూశారు స్కిల్ డెవలప్మెంట్ లో వాళ్ళు ఎంక్వైరీ జరుగుతోంది కదా, చూస్తామని వెయిట్ చేశాం. 6 సంవత్సరాలు ఎక్కడ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయలేదు. మేము ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చేస్తే ఆరోపణలు చేశాం, తర్వాత ఆధారాలు ఇచ్చాం. సిబిఐ నిర్ధారించింది, వీళ్ళకి ఎవరు నిర్ధారించారు? ఒక్క ఆధారాన్ని కూడా విడుదల చేయలేదు కదా, కట్టుకథలే చెప్ప. సో ఇప్పుడు చెప్తున్నాం, ఇక పైన మేము ఖచ్చితంగా ఆ పని చేస్తాం. ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోతే రేపో ఎల్లుండికో మీకు దానికి మూల్యం చెల్లించుకుంటారు సార్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్, కేశవ్ గారు వినపడుతుంది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు సంబంధించి అక్కడ ఒక్కొక్క సెంటర్ లో దగ్గర దగ్గర 80 నుంచి 100 కోట్ల రూపాయల మేర ఎక్విప్మెంట్ కావచ్చు, సాఫ్ట్వేర్, మీరు చెప్తున్న సర్టిఫైడ్ సాఫ్ట్వేర్ కావచ్చు, అది ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఎక్కడా కూడా ఆ స్థాయిలో అంటే 80 నుంచి 100 కోట్ల రూపాయల మేర ఉండాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు, ఆ తరహా వాతావరణం ఎక్కడా లేదు అనేది ఒక వాదన విమర్శ. ఆ స్థాయిలో లేదు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తాబేదారులో కాదు. ఈ అగ్రిమెంట్ నేను రిలీజ్ చేసింది వాళ్ళు, అందుకే ఈ అగ్రిమెంట్ లో వాల్యుయేషన్ చేయించింది ఆ రోజున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారి కేంద్ర ప్రభుత్వ సంస్థకి రాశాడు, అయ్యా ఈ సాఫ్ట్వేర్ అనేది ఏదో మాకు తెలియడం లేదు, మీరు దీని పట్ల వాల్యుయేషన్ చేయండి, చేసిన తర్వాతనే మేము మీరు నిర్ధారిస్తేనే ముందుకెళ్తాము అంటూ వీళ్ళకు కూడా చెప్పాడు. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు మీకు 50% ఇస్తాను, అది కూడా ఈ షరతులతో ఇస్తున్నాను అని రాశాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పింది కదా ఆ వాల్యుయేషన్ ఉంది అని, లేదు అని అంటే ఇక్కడ లేదు అని చూపించమనండి, మళ్ళీ మేము ఆ సంస్థను మేము కూడా ఆశ్రయిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారో, సజ్జల రామకృష్ణారెడ్డి గారో, లేక ఆయన తాబేదారు కాదు సర్టిఫై చేయాల్సింది, లేక మేము కాదు సర్టిఫై చేయాల్సింది. దేర్ ఆర్ స్పెషాలిటీ ఏజెన్సీస్, ఆ ఏజెన్సీస్ తో అడుగుదాం అక్కడ ఉందా లేదా అనేటువంటిది. రేపో ఎల్లుండో వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని పిలుస్తున్నారు, అవినాష్ రెడ్డి ఫాదర్ భాస్కర్ రెడ్డిని కూడా 2-3 రోజుల్లో ఇద్దరిని పిలిచారు. అంటే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ తెరపైకి వచ్చింది అనుకుంటున్నారా? దాంట్లో మీరు రాష్ట్ర ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ ప్రభుత్వం మీద ఒక ఆరోపణ వస్తే వెంటనే ప్రజల దృష్టిని మరల్చడానికి తెలుగుదేశం మీద మరోటి చేస్తారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మీద ఇక్కడ వచ్చింది కాబట్టి, రేపో ఎల్లుండి నోటీసుల్లో హాజరు కాదు కాబట్టి దాన్ని దృష్టి మరల్చడానికి ఇక్కడ శ్రీకాంత్ను, ఆర్జే శ్రీకాంత్ను పిలిచారు. ఏం చేస్తారు? పిలిస్తే పడతారా, రాపిస్తారా? ఆయన సరే అంటే ఆయన తరఫున కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకనంటే కొట్టి రాపించినా కూడా వాస్తవాలు కావు. ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. మేము తేడా స్పష్టంగా చెప్తున్నాం, మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీద ఆరోపణలు చేసినప్పుడు మనీ ట్రయల్ మొత్తం పూర్తి చేశాం, ఇదిగో ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళింది అని. మీరు ఎక్కడ చెప్తున్నారు? పట్టు కథలు చెప్తున్నారు. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ నుంచి ఆయన తీసుకెళ్లేసి ఫలానా వ్యక్తికి ఇచ్చాడు, అది కాదు కదా. ఎండ్ రిసీవింగ్ ఎట్లా ప్రూవ్ చేస్తారు? మీరు ఎక్కడుంది ట్రయల్? మీ ఎవిడెన్స్లు ఏంటి? ఏమీ లేకుండా ఇట్లాంటి కట్టుకథలు ప్రచారం చేస్తూ ఉంటే డెఫినెట్ గా దానికి మూల్యం చెల్లించుకుంటారు అధికారులు కూడా. సార్ కేశవ్ గారు, 2 విషయాలు. ఒకటి, ఇక్కడ అంటే మరి మీకున్న అవగాహన మేరకు ఇప్పటివరకు ప్రేమచంద్రారెడ్డి గారిని విచారణకు పిలిచారా లేదా దీనికి సంబంధించిన? ఇది నాకు కూడా కొంచెం తెలియనటువంటి విషయమే, ప్రేమచంద్రారెడ్డి గారిని విచారణకు పిలిచారా లేదా అని. వాళ్ళు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, సంబంధం లేని గంటా సుబ్బారావు గారిని అరెస్ట్ చేశారు, దానికి సంబంధం లేకుండా రొటీన్ గా ఉన్నటువంటి మిగిలిన వ్యక్తుల పేర్ల మీద రాశారు, కానీ అసలు నిధులు విడుదల చేయమని ఆర్డర్లు ఇచ్చినటువంటి ప్రేమచంద్రారెడ్డి గారిని పిలిచినట్టు కానీ, ఆయన ఇటు చెప్పాడని కానీ, లేదని చెప్పాడని కానీ, ఒత్తిడి వచ్చిందని కానీ, ఏ ఒక్క ముక్క కూడా మనం ఎక్కడా కథనాల్లో కానీ లీకుల్లో కానీ వినలేదు. మీకే స్పష్టమైంది ప్రభుత్వం ఉద్దేశం ఎట్లా సాగుతోంది అని. అంటే లక్ష్యం పెట్టుకుని ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలని చేస్తున్నారు తప్ప అందులో కళ్ళకు కనపడినట్టు నిధులు విడుదల చేసింది ఎవరు? లేమన్గా మీకే వచ్చింది ఫలానా ఆయన విడుదల చేశాడని. ఆయన పిలిచినట్టు ఎక్కడా కూడా మీరు చూడలా, నేను చూడలా. సో అక్కడే ప్రభుత్వం దురుద్దేశం అనేది బట్టబయలవుతోంది. ప్రేమచంద్రారెడ్డి గారు 375 కోట్లు రిలీజ్ చేశారు, ఆయన పిలిచారా, విచారించారా, ఆయన ఏం చెప్పాడు? అలాగే ఇంకో విషయం సార్, మీరు చాలా ఘంటా పదంగా చెప్తున్నారు దమ్ముంటే ఆ అకౌంట్స్ ఏ ఖాతాలకైతే డబ్బులు వెళ్ళాయో ఆ అకౌంట్స్ కు సంబంధించి
వివరాలు కూడా ఇవ్వండి, ఆ ఖాతాల నెంబర్లు ఇవ్వండి అని చెప్పాను. సో రేపు ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది, అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆధారం లేకుండా చెప్తారని అనుకున్నారా? ఒకవేళ మీరు మీరు సవాల్ విసిరినట్లుగా అకౌంట్స్ సంబంధించిన ఆధారాలు కనుక విడుదల చేస్తే దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధమైన మీరు. నేను మీకు చాలా ఒకటి మూడు సార్లు చెప్పాను, మనీ ట్రైల్ ఎక్కడుంది? కేవలం ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి తెలుగుదేశం పెద్దల ఖాతాల్లోకి వెళ్ళాయని? ఏ ఖాతాలు అవి? ఎవరా పెద్దలు? నేనే అడుగుతున్నా కదా, ఎవరా పెద్దలు? ఏవా ఖాతాలు రిలీజ్ చేయండి, ఊరికే బదనాం చేసేటువంటి ప్రయత్నం కాదు కదా. రేపు పొద్దున ఇవన్నీ గట్టిగా అడిగితే అబ్బే బేబే తూచి మేము అట్లా అనలేదు, ఇగో పలానా ఎల్లయ్య చెప్పాడు మల్లయ్యకి ఇచ్చాను అని ఏం చెప్తారు మీరు? అందుకే నేరుగా అడుగుతున్నాను, మేము ఏ పెద్దల ఖాతాల్లోకి వెళ్ళాయో ఆ ఖాతాలు చెప్పండి. ఎవడో కంపెనీల మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే దానికి మాకు సంబంధం ఏంటి? ఆ వెండర్స్ ఏమన్నా మేము ఫైనలైజ్ చేసామా? డిజైన్ టెక్ మేము ఫైనలైజ్ చేసామా? చాలా క్లియర్ గా ఉంది కదా, డిజైన్ టెక్ ని ఫైనలైజ్ చేసింది సిమెంట్ చూడే ఈమెయిల్ పెట్టి మరి ఫైనలైజ్ చేశాడు. మేం చేయలా పోనీ, మా సంస్థ మేము అక్కడ పెట్టాము డిజైన్ టెక్ ని, అంటే డిజైన్ టెక్ ని డబ్బులు వచ్చినా కూడా మాకు వచ్చినట్టే. ఎవడో కూడా మాకు తెలియదు, అన్ని రాష్ట్రాల్లో వచ్చినట్టే వాడు ఇక్కడికి వచ్చాడు, వాడిని ఏమైనా మేము పెట్టామా? అది కూడా వాళ్లే ఫైనలైజ్ చేశారు. మాకు ఏం సంబంధం అండి? మాకు సంబంధించినంత వరకు ఎక్విప్మెంట్ వచ్చిందా లేదా, సాఫ్ట్వేర్ వచ్చిందా లేదా, వాడు చెప్పినట్టు దాని వాల్యుయేషన్ అంత ఉందా లేదా, ఆ సెంటర్లకు వెళ్ళారా నడిచాయా లేదా, నడుపుతున్నారా లేదా, ఇవన్నీ సక్రమంగా జరిగాయి కదా. ఆ కంపెనీల మధ్య నిజంగా జరిగింది అని అంటే ట్రాక్ చేయండి, మాకు ఏం అభ్యంతరం లేదు. సిమెంట్స్ నా డిజైన్ టెక్ నా ఎవరిని పట్టుకుంటారో పట్టుకోండి, మాకు సంబంధం లేదు అనేది క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. ఏ పెద్దల ఖాతాల్లోకి రాలేదు అనేది చెప్పదలుచుకున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం చేసినటువంటి ఓ ప్రక్రియని మీరు ఇవాళ సమూలంగా నాశనం చేస్తున్నారు. ఇంకోటి ఎవడైనా ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం రావాలంటే కూడా దండం పెట్టి ఇంకోవైపు తిరిగి చూసేటువంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తారు. కొంతమంది అధికారులే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలకి వాళ్ళ ప్రమేయంతోనే మేము చేసాం, వాళ్ళ చెబితేనే మేము చేసాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినారు గవర్నమెంట్. సిఐడిలో జరిగే ఇంటరాగేషన్ ని లైవ్ టెలికాస్ట్ పెట్టమనండి, నంబర్ వన్ లైవ్ టెలికాస్ట్. లేదు సీసీటీవీ ఫుటేజ్ కంప్లీట్ గా సిఐడి ఆఫీస్ చుట్టూ పెట్టమనండి, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ పొట్టి రాపిస్తారా? ఒకవేళ రాయించారనుకున్నాం, పొట్టి రాపిస్తున్నట్టు మాత్రంలో మీరు వెళ్తారు రామారావు గారి లోపలికి వెళ్తే ఏదో బలవంతం చేసి రాపిస్తాడు, పై వాళ్ళ కేసం 10 లక్షలు ఇచ్చాను అని. దానికి ప్రూఫ్ ఉండాలి కదండి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ రావాలి కదా. ఏమీ లేకుండా బేసిక్ ప్రిమైస్, అందుకనే పోలీసులు చేతిలో పడితే ఎవరితో ఏమైనా రాపిస్తారనేటువంటి ఉద్దేశం చేతనే భారత న్యాయ వ్యవస్థలో చాలా ప్రైమరీ స్టేజ్ లో అడ్వకేట్ చెప్పేటువంటిది ఏంటి, కన్ఫెషన్ ఆఫ్ అక్యూజ్డ్ ఆర్ కో అక్యూజ్డ్ ఇస్ నాట్ టెనబుల్ బిఫోర్ ది లా అన్లెస్ అంటిల్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ విత్ ది అదర్ మెటీరియల్ ఫ్యాక్ట్స్. వాడేదో కన్ఫెషన్ చెప్పాడు అన్నంత మాత్రంలో ఫ్యాక్ట్ కాదు, కొరాబరేటరీ ఎవిడెన్సెస్ అన్ని కూడా దానికి సపోర్టివ్గా వచ్చినప్పుడు మాత్రమే దాన్ని న్యాయ వ్యవస్థ కొంచెం కన్సిడరేషన్ లేదు తీసుకుంటుంది. ఇందులో కూడా అంతే, ఆ ముగ్గురు అధికారులు వీళ్ళందరినీ కొట్టారండి, కొట్టారా తిట్టారా బెదిరించారా వాళ్ళ ఫ్యామిలీల మీద ఒత్తిడి పెట్టారా? గంటా సుబ్బారావు దగ్గర నుంచి సాంబశివరావు దగ్గర నుంచి డిజైన్ టెక్ లో వీళ్ళు ఎవరిని చేసినా కూడా వీళ్ళు నిర్బంధించి విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. ఏమైనా చెప్పారా వాళ్ళ అకౌంట్ ఇచ్చాం మేము? ఎవరు చెప్పలేదు. మీరు ఇంకొంచెం టార్చర్ పెంచితే నా పేరు మీ పేరు కూడా చెప్పొచ్చు, చెప్పినంత మాత్రంలో అది నిజమైపోతుందా? ఒక్క ఎవిడెన్స్ లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు అనేది మాత్రమే ప్రజలకు చెప్పదలుచుకుంటుంది. ఏ పెద్దల ఖాతాలు లేకొచ్చినాయి, ఎక్కడ వచ్చింది, మీరు చెప్పినంత మాత్రంలోనే నిజాలు కావు. ఇలా క్యాబినెట్ సబ్ కమిటీకి ఏదో కల వచ్చింది, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అనుకున్నవే రాయాలంటే రిపోర్ట్ దానికి భిన్నంగా వచ్చింది కాబట్టి ఆయన దుస్సాహసం చేశాడు శ్రీకాంత్ కాబట్టి మరోసారి పిలుస్తున్నాం. సరే అండి, థ్యాంక్ యూ.